ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను అందించారు ముస్తాబాద్ ప్రజా ప్రతినిధులు. ఈ రోజు ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విడుదలైన 50,000 రూపాయల విలువ గల చెక్కులను ఎంపీపీ జనగామ శరత్రావుతో కలిసి జడ్పీటీసీ గుండం నరసయ్య పంపిణీ చేశారు. ఒకవేళ నాటి వేసిన ఎండిపోయే పరిస్థితుండే వానకాలమైన వాన పడకుంటే ఎవరమైనా ఏం చేస్తాం? ఇవాళ మనకి ఎంత ధైర్యం ఉంది, ఈయన మానేరు కాలు పిడుచుకుందాం, ఇంకో 15-20 రోజులకు మలన సాగర్ కాలు పిడుస్తాం, మళ్ళీ ముస్తాబాద్ చెరువు, మతికొండ చెరువు, చీకోడు చెరువు, కొండ చెరువు నింపుతాం. అంటే మా రైతాంగానికి మన ప్రాంతానికి ఎంత ధైర్యం, ఎంత భరోసా ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇట్లా వార్త మా రైతు సోదరులకు చెప్పాలనేది మేమందరం కలిసి ఇవాళ మీ ద్వారా పాత్రికేయుల ద్వారా రైతులకు తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది నీళ్ళు ఆల్రెడీ మన మండలానికి చేరుతున్నాయి. రేపు మాకు అందరు కూడా తుకాలు మోసుకొని దుందుకోవడం, ఎవరు ఎట్లా చేసుకుంటారు అట్లా చేసుకుంటారు. ఇవాళ ఈ రోజు వరకే మనం మీరు రేపు పేపర్లో టీవీలో వచ్చేవరకే ముస్తాబాద్ మండలం నీళ్ళు చేరుతుంది. ఇవాళ ఈ నీళ్ళు ఇక్కడ చేరడం, ఆల్రెడీ పాత నీళ్ళు ఉండడం, ఇవి అవి కలిసి రైతులు నాట్లు వేసుకుంటేందుకు అనువుగా ఉంటుందని నీళ్లు తొందరగా విడుదల చేయడం జరిగింది. ఇది పూర్తిగా కూడా ఇంత ధైర్యం మీద మనం అద్దె టీఎంసీ ఉంటే వాడుకునేందుకు ఇస్తున్నాం. ఒకవేళ వాహనాలు కూడా ఎట్లుండవు, ఏ ధైర్యం ఇవ్వాలా, ఏ ధైర్యంతో నీళ్ళు ఇచ్చుకుంటున్నాం, ఏ ధైర్యంతో ఇవ్వాలి, మేము ఇలా మేము ముందుగా చెప్తున్నాం నీళ్ళు ఇస్తాము. కేవలం ముఖ్యమంత్రి గారి పట్టుదల, మంత్రి గారి పట్టుదల, ఈ ప్రాంతానికి రైతులను ఆనందంగా చూసుకోవాలి, రైతులు ఇబ్బంది పడద్దని ఇలా కట్టిన ప్రాజెక్టులే ఫలితమే ఇలా మనం ధైర్యంగా నీళ్లు లేకుండా మానేళ్ళ నీళ్ళు లేకుండా ఇచ్చుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి రైతాంగానికి పెద్దపీట వేసిండు, ఇదే నిదర్శనం. మంత్రి గారు సిరిసిల్లలో ఎస్సీ కార్పొరేషన్ నుండి పేదవాళ్లకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున అక్కడ వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ముస్తాబాద్ మండలంలో విలేకరుల సమావేశంలో ఎంపీపీ గారు, అదేవిధంగా చెస్ డైరెక్టర్ గారు, ఎంపీటీసీ గారు, కోర్టు సభ్యులు అందరి సమక్షంలో కూడా అయ్యేలా పేదలకు 50,000 చొప్పున చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి ఏ బ్యాంకు గ్యారంటీ లేకుండా కూడా దూరదృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఈ స్కీమ్ ఇది. 50,000 అనేది కూడా చాలా గొప్పది, ఎందుకంటే ఏ గ్యారంటీ లేకుండా ఎవరి దగ్గరకన్నా పోతే ఇవాళ 10,000-5,000 ఇచ్చే పరిస్థితిలో లేని సందర్భాలల్లా ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి కూడా పేదవాళ్ళ కోసం ఏదన్నా మీరు వ్యాపారం చేసుకోవాలనే దాని మీద వారు ఇస్తూ ఉన్నారు. ఒక ఈ 50,000 స్కీమే కాదు, ఇంకా చాలా పథకాలు కూడా వారు పేదవాళ్ళ కోసం పెడతా ఉన్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ఇవాళ ఆరోగ్య ఇలా హాస్పిటల్లో ఆరోగ్య కిట్ కానీ, ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసమే చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు నీకు ఏ రాష్ట్రంలో చూసినా కనబడరు. అంత గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ పేదవాళ్ళ కోసం ప్రతిదీ కూడా మంచి జరుగుతూ ఉన్నది. దాన్ని దృష్టి పెట్టుకొని మండలం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు గమనించి, వారు ఏం చేస్తున్నారో అన్నీ కూడా మీరు గమనించి, మీ అందరి ఆశీర్వాదం కూడా ముఖ్యమంత్రి గారి పైన, కేటీఆర్ గారి పైన మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీ అందరి తరఫున కూడా మరొకసారి మీ అందరి తరఫున వారికి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.